అవినాష్ రెడ్డిని రహస్యంగా అరెస్ట్ చేశామని మళ్ళీ విడుదల చేశామని సిబిఐ ప్రకటించింది. దీని వెనకాల ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దావు బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. అవినాష్ రెడ్డిని రహస్యంగా అరెస్ట్ చేసి మళ్ళీ విడుదల చేశారా, అసలు ఏమైంది? యాక్చువల్గా ఇప్పుడు అవినాష్ రెడ్డి గురించి రెండు విషయాలు బయటకు వచ్చాయి. ఒకటి, అవినాష్ రెడ్డిని వివేకానందరెడ్డి హత్య కేసులో A8గా చేర్చారని ఒక విషయం. రెండవది, ఆయన్ని అరెస్ట్ చేసి బెయిల్ మీద విడుదల చేశారని, దట్ ఈస్ కాల్డ్ టెక్నికల్ అరెస్ట్. సో ఈ రెండు విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే ఇది ఎందుకు ఇప్పుడు బయట వచ్చిందంటే, నిన్న భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్కి సంబంధించి కౌంటర్ పిటిషన్ సిబిఐ వేసింది. ఆ కౌంటర్ పిటిషన్లో చాలా విషయాల్ని మళ్ళీ చర్చించింది. అందులో కొన్ని పాత విషయాలు ఉన్నాయి, ఒకటి రెండు కొత్త విషయాలు కూడా యాడ్ అయినాయి. మనం చూస్తున్నాం, మొదటి నుంచి కూడా చార్జ్షీట్లలో కానీ లేకపోతే రిమాండ్ రిపోర్ట్లలో లేని అంశాలను కూడా సిబిఐ కౌంటర్లలో చెబుతూ ఉంది. బెయిల్ ఇవ్వద్దని చెప్పేటప్పుడు కౌంటర్లు వేసినప్పుడు చెబుతుంది. సో అలాగా ఇప్పుడు చెప్పిన విషయం, ముఖ్యంగా అవినాష్ రెడ్డి విషయానికి వస్తే A8గా చేర్చామని చెప్పింది దాంట్లో. అట్లాగే అరెస్ట్కి సంబంధించి మామూలుగా 31st ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, అరెస్ట్ ఏమో 3వ తేదీ చేసినట్టుగా ఉంది, సాటర్డే. అంటే ఆ యాంటిసిపేటరీ బెయిల్లోనే జస్టిస్ లక్ష్మణ్ గారు ఒక మాట చెప్పారు. అదేంటంటే, ఒకవేళ అరెస్ట్ చేస్తే 5 లక్షల పూచీకత్తు మీద ఆయన్ని విడిచిపెట్టండి అని చెప్పారు. మామూలుగా అసలు యాంటిసిపేటరీ బెయిల్ అంటే నా అర్థమైందంటే, మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దని కాదు, ఏ యాంటిసిపేటరీ బెయిల్లో అరెస్ట్ చేయొద్దు అనేది ఏమి ఉండదు. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏమంటే, అరెస్ట్ చేసినా కూడా విడుదల చేయమని చెప్తుంది. అది యాంటిసిపేటరీ బెయిల్కి అర్థం. అది CRPC 438 సెక్షన్లో యాంటిసిపేటరీ బెయిల్ కింద ఈ విషయం చెప్పారు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, పిలిచినప్పుడల్లా రావాలి. అది యాంటిసిపేటరీ బెయిల్లో ఫ్రీగా కూడా ఇవ్వచ్చు. ఏదేమైనా యాంటిసిపేటరీ బెయిల్ అనేది అరెస్ట్కి వారెంట్ కాదు, అరెస్ట్ని చేయనీయకుండా ఆపేది అయితే కాదు, అరెస్ట్ చేసినా బెయిల్ ఇమ్మని చెప్తుంది అనమాట. దాన్ని యాంటిసిపేటరీ బెయిల్, జైలుకి వెళ్లకుండా పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిపోవడం, ఇంటికి వెళ్ళి దాన్ని టెక్నికల్ అరెస్ట్ అంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అరెస్ట్ చేసినట్టుగా మళ్ళీ బెయిల్ ఇచ్చినట్టుగా చేస్తారనమాట. అది రెగ్యులర్ ప్రొసీజర్. అది దాన్ని కూడా వీళ్ళు ఏదో పెద్ద ఎత్తున అరెస్ట్ అని చాలా పత్రికలు రాస్తున్నాయి, కానీ నిజానికి అది, ఫర్ ఎగ్జాంపుల్ దస్తగిరి విషయంలో కూడా సిబిఐ అలాగే చేసింది. 2021 అక్టోబర్ 22న దస్తగిరి కోర్టు బెయిల్ ఇచ్చింది, ఇట్లాగే యాంటిసిపేటరీ బెయిలే ఇచ్చింది. అప్పుడు ఏం చేశారు, 2022 ఇస్తే 23rd సిబిఐ అరెస్ట్ చేసినట్టు మళ్ళీ 20,000 పూచీకత్తు మీద అతన్ని వదిలినట్టుగా చెప్పింది. సో అలాగే దీంట్లో కూడా మొన్న 3rd అరెస్ట్ చేసినట్టు మళ్ళీ 5 లక్షల పూచీకత్తు ఇద్దరు జామీనుదారులతో ఇచ్చేసి బయటకు వదిలినట్టుగా చెప్పింది. దట్ ఈస్ టెక్నికల్ అరెస్ట్ కాబట్టి సిబిఐ డిక్లేర్ చేయలేదు, అవినాష్ రెడ్డి కూడా బయటకు వచ్చి చెప్పలేదు. సో ఇదేదో పెద్ద జరిగిపోయినట్టుగా అవినాష్ రెడ్డి అరెస్ట్ విడుదల. నేనేమనుకున్నా అంటే, ఎల్లో మీడియా ఏమన్నా అరెస్ట్ అయినట్టుగా కొత్త కథ ఏమన్నా ఏం లేదు, ఇది టెక్నికల్గా ఇది తప్ప, దీన్నే టెక్నికల్ అరెస్ట్ అని కూడా అంటారనమాట. అది చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. టెక్నికల్ అరెస్ట్ అంటే యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినప్పుడు అరెస్ట్ అండ్ బెయిల్ ఇస్తారనమాట. సో ఆ పూచీకత్తు తీసుకొని ఇస్తారు. అంటే అరెస్ట్ చేసినా కూడా బెయిల్ ఇవ్వాలి అనేదే యాంటిసిపేటరీ బెయిల్ యొక్క రియల్ అర్థం, 438 CRPC. సో ఇది మొన్న జరిగింది. ఇది రొటీన్గా జరిగేది, అదేమి ఎవరికేమి ఇబ్బంది ఉండే అంశం కాదు. ఇక రెండవది, ఈ వాదనలు ఈ కౌంటర్ వేసినప్పుడు ఫస్ట్ టైం మనం ఇప్పటివరకు ఈయన్ని A8గా చేర్చినట్టుగా ఎక్కడ సిబిఐ చెప్పలేదు. సాక్షిగా రమ్మనే ఆయనకి 160 కానీ 161 నోటీసులు కానీ ఇస్తూ ఉంది, అతన్ని నిందితుడిగా చేర్చలేదు. కానీ మామూలుగా ఇంతకుముందు కూడా ఆయన పిటిషన్లో ఆయనకి బెయిల్ వచ్చినప్పుడు, బెయిల్ ఇస్తున్నప్పుడు కూడా కౌంటర్లో ఆయన నిందితుడనే చెప్పింది సిబిఐ, ప్రత్యేకంగా ఏం చెప్పలే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే A8 అని చెప్పింది, అంతే కొత్త సమాచారం. ఆయన్ని అక్యూజ్డ్ అనే చెప్తా ఉంది, A8గా చేరుస్తారు అని ఒక ఇది ఉండేది, ఇప్పుడు కన్ఫర్మ్ చేసి చేర్చారు అంతే. ఆల్రెడీ అతను నిందితుడనే కోర్టులో వాదిస్తుంది కదా సిబిఐ, కొత్త అది కూడా కొత్త అంశం ఏం కాదు. ఇక్కడ కొత్త అంశం ఏమంటే A8గా ఇప్పుడు పెట్టామని చెప్తున్నారు, అంతకంటే ఏం లేదు.
సో అది నిన్న భాస్కర్ రెడ్డి కౌంటర్లో కొన్ని కొత్త విషయాలు ఏం చెప్పిందంటే, ఒకటి కొత్త క్యారెక్టర్ వచ్చింది, అందులో దీప్తి వశిష్ట అనే పేరు వచ్చింది. ఆమె కంప్యూటర్ ఎక్స్పర్ట్ అని, ఆమె చెప్పిన దాన్ని బట్టి గూగుల్ టేక్అవుట్లో కొన్ని విషయాలు తెలిసాయని కోర్టుకు చెప్పింది. మొన్నటి వరకు సిఎఫ్ఎస్ఎల్ ఉంది కదా, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, ఆ సైన్స్ ల్యాబ్ వాళ్ళు ధృవీకరించారని గూగుల్ టేక్అవుట్ గురించి చెప్తా వచ్చింది. కానీ ఫస్ట్ టైం క్యారెక్టర్ పేరు ఒక పేరు చెప్పారు. ఈమె కూడా వాంగ్మూలం తీసుకున్నారని చెప్పి, అదే ఆమె దగ్గర వాంగ్మూలం, మరి అది చల్లుతుందా కోర్టులో రేపు? ఇవన్నీ ఏంటంటే ఏది కూడా చెల్లే వ్యవహారాలు కనబడలేదు. అందుకని కొంతమంది ఏమంటున్నారంటే, అసలు సిబిఐ అవినాష్ రెడ్డి కుమ్మక్కయ్య ఇదంతా చేస్తున్నారనేది కూడా ఒక వాదన. ఎందుకు అలాగంటే, ఈయన మీద చలనవన్నీ పెట్టి ఆరోపణలు రేపు ఎట్లాగో కోర్టులో వీగిపోతాయి కాబట్టి, ఆరోపణలు చేసినట్టుగా ఉంటుంది, అవి ఫైనల్గా వీగిపోతుంది కాబట్టి ఆయన నిర్దోషిగా బయటకు వస్తాడు అని ఒక క్లీన్ చిట్ ఇవ్వడానికే ఇవన్నీ చేస్తున్నారనేది కూడా ఒక వాదన ఉంది. అందుకని కూడా సిబిఐ ఎప్పటికప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కూడా కొంతమంది రాస్తున్నారన్నమాట. సో అది కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఏవి కూడా కాంక్రీట్ ఎవిడెన్సెస్ లేవు. జస్టిస్ లక్ష్మణ్ గారు అనేక ప్రశ్నలు వేశారు, దానికి సమాధానంగా ఇప్పుడు కనీసం భాస్కర్ రెడ్డి కౌంటర్ వేసినప్పుడు, భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్లో సిబిఐ కౌంటర్ వేసినప్పుడు కనీసం దాంట్లో అయినా జస్టిస్ లక్ష్మణ్ గారు లేవనే తన ప్రశ్నలకు సమాధానంగా ఏమన్నా కొత్త విషయాలు చెప్పిందా అంటే ఏం లేదు. ఓన్లీ దీప్తి విషయం ఒకటి చెప్పింది. ఆ 16 ప్రశ్నల్లో ఒకదానికి కూడా కొత్తగా అయితే ఏమి లేదు. మేము మళ్ళీ అదే చెప్తుంది. ఏం చెప్తుందంటే, భాస్కర్ రెడ్డి మీద కానీ అవినాష్ రెడ్డి మీద కానీ ఏం చెప్తుందంటే, వీళ్ళిద్దరూ కూడా కుట్ర చేశారు ఆయన చంపడానికి. దానికి ప్రధాన కారణం ఆయన నేనన్నా నిలబడాలి ఎంపీగా, లేదంటే షర్మిల అయినా కానీ విజయమ్మ కానీ నిలబడాలి, అంతేగాని అవినాష్ రెడ్డికి ఇవ్వడానికి లేదని ఆయన అన్నాడు. అందుకే ఆయన అడ్డు తొలగించాలన్నారని చెప్తుంది తప్ప ఇది ఎటువంటి ఆధారము లేదు దీనికి, ఈ రాజకీయ కుట్ర కోణానికి. యాక్చువల్గా ఫస్ట్ సిబిఐ ఆఫీసర్ వచ్చినప్పుడేమో మర్డర్ ఫర్ గెయిన్ అని చెప్పారు, తర్వాత రామ్ సింగ్ వచ్చినప్పుడు ఈ పొలిటికల్ స్టోరీ తీసుకొచ్చాడు నెరేటివ్. ఇదే నెరేటివ్ని ఇప్పుడు వికాస్ సింగ్, ఐఓ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వికాస్ సింగ్ కూడా దీన్నే చెబుతున్నాడు అన్నమాట. సో ఇది కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తుంది సిబిఐ. సో అట్లాగే ఇంకేం చెప్తున్నారంటే, ఒక 1:58 అంటే తెల్లార్తనాల అర్లీ మార్నింగ్ అనొచ్చు. సో అరౌండ్ 2కి సునీల్ యాదవ్ భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్టుగా గూగుల్ టేక్అవుట్ చెప్పిందని చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక్కొక్కసారి గూగుల్ టేక్అవుట్ని ఒకసారి తీసుకొస్తారు, ఒకసారి ఐపీడిఆర్ టెక్నాలజీని తీసుకొస్తారు, ఇలా చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ గూగుల్ టేక్అవుట్ని తీసుకొచ్చారు. మొన్నేమో అవినాష్ రెడ్డి బెయిల్ కౌంటర్ పిటిషన్లు ఏమో ఐపీడిఆర్ని తీసుకొచ్చారు. ఐపీడిఆర్ని తీసుకొచ్చి ఆయన ఫోన్ చాలా యాక్టివ్గా ఉందన్నట్టు చెప్పారు. వాట్సాప్లో ఆన్లైన్లో ఉన్న వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నట్టు తెలిసిందని. దానికి కొన్ని ప్రశ్నలు మన ఆయన అడ్వకేట్ గారు కూడా వేశారు, ఏంది వాట్సాప్ 20 రోజులకు ముందు కూడా ఏమైందా, 20 రోజుల తర్వాత కూడా యాక్టివ్గా ఉండిందా, యాక్టివ్గా ఉండడం ఏంటి అర్థం ఏంటి, ఆయన ఎవరితో పర్టికులర్గా మాట్లాడారా, మెసేజ్ పెట్టారా, ఆ డేటా ఏమన్నా ఉందా మీ దగ్గర అని అడిగారు. ఆ డేటా ఏమీ లేదు. యాక్టివ్గా ఉంటే తప్పేంటి, 20 రోజుల ముందు కూడా ఉండొచ్చు. రేపు పొద్దున్న ఇవన్నీ ఏంటంటే, డిఫెన్స్ కౌన్సిల్ ట్రయల్కి వచ్చినప్పుడు ఇవన్నీ వాళ్ళు నిరూపిస్తారు, వాళ్ళు తీసుకొచ్చి డేటా ఇస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇది ఐపీఆర్ డేటా అనేది ఎవరి దగ్గరైనా ఉంటుంది, దాన్ని పెద్ద తీసుకోవడం పెద్ద విషయం కాదు. రెండవ విషయం గూగుల్ టేక్అవుట్ కూడా అంతే. గూగుల్ టేక్అవుట్ అనేది రిలయబుల్ అని గూగుల్ టేక్అవుటే చెప్పట్లేదు, కొంత తేడా ఉంటుందని చెప్తుంది. సో అదొకటి. ఇంకొక కొత్త ఆరోపణ ఏం చేశారంటే, అవినాష్ రెడ్డికి 6:26 తెలిస్తే 6:27 వచ్చేది. సరే అంటే ఆల్రెడీ అక్కడ ఉంటేనే కదా, 1 నిమిషంలో మనం ఎక్కడ, ఇప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి పైకి రావడానికి మనకు 1 నిమిషం పడుతుంది, 1 నిమిషంలో ఎట్ వచ్చాడు, అది విచిత్రంగా ఉంది. అంటే ఆల్రెడీ ఆయన అంటే ఒక మాట ఏం చెప్తున్నారంటే, అవినాష్ రెడ్డి, తర్వాత ఎర్రగంగిరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా అవినాష్ రెడ్డి ఇంట్లో రెడీగా ఉన్నారంట, అఫ్సిల్గా కన్ఫామ్ అవగానే వీళ్ళు వెళ్ళిపోయారని. 1 మినిట్లో వెళ్ళినప్పుడు అంత దగ్గరకు ఉందనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్ రెడ్డి ఇల్లు, వివేకా ఇల్లు 1 మినిట్ డిస్టెన్స్,
అనుకుంటే వెహికల్ డిస్టెన్సు. ఈ మరి అప్పుడు గూగుల్ టేక్అవుట్ కూడా రాంగ్ చూపించచ్చుగా, 1 మినిట్ డిస్టెన్స్లో అంటే దగ్గరగా ఉన్నట్టే కదా, కాబట్టి 500 మీటర్లలో ఎక్కడైనా చూపించవచ్చు అది. వాళ్ళ ఇల్లంతా మరి అక్కడెక్కడ ఉన్నాయంటున్నారు, 1 మినిట్లో వచ్చాయని వీళ్ళే చెప్తున్నారు. సో ఇవేవి కూడా రేపు కోర్టులో నిలబడే ఇదిగా కనిపించలేదు వీళ్ళు మాట్లాడుతుండేది. సో అదొకటి చెప్పారనమాట. ఇంకోటి ఏం చెప్పారంటే, దీంట్లో జగన్కి 6:25 లోపలే అంటే పిఏ కృష్ణారెడ్డి 6:15 వాళ్ళకి ఫోన్ చేశాడు, ఎవరికి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి, తర్వాత నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు. దానికి ముందే జగన్కి తెలిసింది అని చెప్తున్నారు అనేది కూడా దీంట్లో రాశారు, కౌంటర్లో వేశారు. మరి దానికి ఆధారం ఏంటి, దేనికి కానీ వీళ్ళు ఆధారం చెప్పట్లే, ఒక ఆరోపణ చెప్తున్నారు, దీనికి ఆధారం అనేది చెప్పట్లేదు కోర్టుకి. సో అది చెప్పింది అన్నమాట. అంటే 6:25 ముందే అంటే కొంతమంది 4 గంటల నుంచి వేసుకున్నారు కదా. అదే వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఇష్టం ఇంకా, అంటే నా అంతవరకు ఎందుకు ఆగారు పాపం, నైటే చెప్పు ఉండొచ్చు కదా అయిపోయింది సార్ పని అని. తెల్లారితే 4:30 వరకు ఎందుకు ఆగారో తెలియదు. అంటే ఆయన ఉన్న జగన్ అర్లిగ పడుకొని అర్లిగ లేస్తాడేమో. సో ఇది ఇలా ఉన్నాయి. రేపొద్దున ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆరోపణలు తప్ప దేంట్లో కూడా ప్రూవ్ చేసేది లేదు. ఇంకొకటి కూడా చెప్తున్నారు, వీళ్ళ దగ్గరుండే క్లీన్ చేశారని ఆమె లక్ష్మీదేవి చెప్పింది అనేది అంటున్నారు. ఒక ఇప్పుడు ఫస్ట్ టైం ఇది తీశారనమాట లక్ష్మీదేవి పేరు. దాని తర్వాత వాళ్ళు మామూలుగా భాస్కర్ రెడ్డి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆల్రెడీ ఇనయతుల్లా వీడియో తీసేశాడు, బ్లడ్ ఉన్నప్పుడు అంతా క్లియర్గా వీడియో తీసి ఆమెకు పంపించాడు, ఎవరు, సునీత రెడ్డి వాళ్ళ హస్బెండ్కి. వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉంది కదా, బ్లడ్ ఉంది. బ్లడ్ ఉన్నప్పుడు వీడియో తీసేసినప్పుడు మేము ఎందుకు తుడుస్తాము, దాన్ని సాక్ష్యాలు తుడపాలనుకుంటే, మేము మామూలుగా అది బ్లడ్ని క్లీన్ చేద్దామని చేసాం తప్ప సాక్ష్యాలను తుడవాలనుకుంటే నైట్ దొడుస్తారు, రెండోది వీడియో తీసేసినాక వీడియోలో ఉంది కదా సాక్ష్యం అనేది ఈ వాదన చెల్లదని సిబిఐ చెప్పింది. ఎందుకు చెల్లదో తెలియదు మనకి, ఈ వాదన చెల్లదు అని సిబిఐ చెప్పింది. సో అంటే వాళ్ళు ఇలా వాదన చేస్తున్నారు అంటే ఎంత చెల్లకపోవడానికి రీజన్ లేదు. ఎంతసేపు రెండే అండి వీళ్ళ దగ్గర ఉండేది, ఒకటి ఈ కుట్రలో భాగస్వామి, దానికి ఆధారం దస్తగిరి చెప్పిన వాంగ్మూలం, రెండవది బ్లడ్ క్లీనింగు. బ్లడ్ క్లీనింగ్ అనేది నిలబడే వ్యవహారమే కాదు, ఎందుకంటే వీళ్ళు భాస్కర్ రెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి అక్కడ బ్లడ్ క్లీన్ చేయమని చెప్పినారనేది ఎవరు చెప్పట్లేదు. రెండవది ఆల్రెడీ వీడియో తీశారని సిబిఐ చెప్తుంది. వీడియో తీసినప్పుడు బ్లడ్ క్లీన్ చేసి వీళ్ళు ఏం చేస్తారు సాక్ష్యాలని, అట్లాగే మొన్న జస్టిస్ గారు అడిగారు ఒక ప్రశ్న, బ్లడ్ క్లీన్ చేస్తే హత్య అనేది తెలీదా అని. సో హత్య అనేది తెలుస్తున్నప్పుడు బ్లడ్ ఎందుకు క్లీన్ చేస్తారు వీళ్ళు. సో ఇటువంటి ప్రశ్నలు రేపు ట్రయల్ కోర్టులో జడ్జి గారు అడగచ్చు, లేదా డిఫెన్స్ కౌన్సిల్ కూడా ఈ పాయింట్లంతా కూడా రేపు లేవనెత్తుతారు. ఇవి కన్విన్సింగ్గా లేవు. ఒక హత్య కేసులో చూసినప్పుడు ఎటువంటి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండకూడదు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు వదిలేస్తారు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ లేకుండానే ప్రూవ్ చేయగలగాలి.